యోయో సినీ టాకీస్. ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నందమూరి తారక రామారావు రెండవ భార్య లక్ష్మీ పార్వతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. తాను చెప్పడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ను ఇంటికి పిలిపించారని, ఎంతైనా మన మనవడే కదా అంటూ నేను స్వయంగా పిలిపించి మరీ అతడికి లిఫ్ట్ ఇచ్చానని చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ మరియు అతడి తల్లిని తమ పెళ్లి అయిన తర్వాతే నేను చెబితే ఇంటికి పిలిపించాడని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది. మొదటిసారి ఇంటికి వచ్చిన సమయంలో నాకు ఆయనకు మధ్యలో నిల్చొని జూనియర్ ఎన్టీఆర్ ఫోటో దిగాడని, మా ప్రభుత్వం పడిపోయాక ఎన్టీఆర్ ఆ ఫోటోలోంచి నన్ను తీసేసి తాతతో ఉన్న ఫోటోను మాత్రమే పెట్టుకున్నాడని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది. ఆ రోజుల్లో నేను ఎన్టీఆర్ కు చాలా సాయం చేశానంది. త్యాగరాజగాన సభల్లో నేనే ఆ అబ్బాయికి మొదట అరంగేట్రం చేయించాను. ఆ తర్వాత కూడా నేను అతడికి చాలా సాయం చేశాను. ఎవరైనా వైభవంగా ఉన్న సమయంలోనే దగ్గరగా ఉంటారు. ఎప్పుడైతే ఆ వైభవంను కోల్పోతారో అంతా కూడా దూరం అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ కుటుంబంకు చెందిన వాడే కాబట్టి అతడు కూడా నన్ను దూరం పెట్టాడంటూ లక్ష్మీ పార్వతి వాపోయింది. ఒకవేళ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేస్తే మీరు మద్దతు తెలుపుతారా అంటూ ప్రశ్నించగా నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని సమాధానమిచ్చింది లక్ష్మీ పార్వతి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.